ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పరీక్షకు సన్నద్ధమవుతున్న యువతకు స్వాగతం. శ్రీరాముడు రావణ సంహారం ఏ అస్త్రంతో చేశాడు? బ్రహ్మాస్త్రం. పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆదిశంకరులు. వైవస్వత మన్వంతరం తరువాత వచ్చే మన్వంతరం ఏది? సావర్ణి మన్వంతరం. మన్వంతరాలు ఎన్ని? 14. కర్ణుడిని కన్న తరువాత కుంతి ఏ నదిలో వదిలింది? అశ్వనదిలో. వైవస్వత మన్వంతరం ఎన్నవది? 7. సాధ్యులు ఎంతమంది? 12. అగ్ని రాజధాని ఏది? తేజోవతి. వాయువు రాజధాని ఏది? గంధవతి. తిరువెంబావైని రచించినది ఎవరు? మాణిక్యవాచకుడు. గార్గి ఎవరి పుత్రిక? వచక్ను మహాముని పుత్రిక. హేమలేఖ ప్రస్తావన ఏ గ్రంథంలో వస్తుంది? త్రిపురా రహస్యం. త్రిపురా రహస్యంలో భర్తకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించిన స్త్రీ ఎవరు? హేమలేఖ. వాక్ ఎవరి పుత్రిక? అంబృణ ఋషి పుత్రిక. ఎన్ని మహాయుగాలు అయితే ఒక మన్వంతరం? 71 మహాయుగాలైతే ఒక మన్వంతరం. ఎన్ని మన్వంతరాలు గడిస్తే ఒక కల్పం? 14. అయ్యప్ప స్వామి ఏ కేరళ రాజు వద్ద పెరుగుతాడు? రాజశేఖరుడు. యముడి పట్టణం ఏది? సంయమని. వరుణుడి రాజధాని ఏది? శ్రద్ధావతి. వితస్తి అంటే ఏమి? అరచేతి, నిడివి. ధన్యవాదాలు.